हेलो फ्रेंड्स, वेलकम बैक टू हर्षा क्रिएशंस। रेसिपी टमाटा राइस। इदी टेस्टी एंड स्पाइसी गा रावालंटे ये विधंगा तैयार चेसुकोवालो चूपिंचबोतुन्नानु। अदी पक्का कोलतलतो एला तैयार चेसुकोवालो चूद्दाम। मनं टमाटा राइस अनेदी मार्निंग ब्रेकफास्ट का गानी, मध्याह्न लंच का गानी, ईवनिंग स्नाक्स का गानी वेड़वेड़गा सर्व चेसुकोनि तिन्नट्लयिते चाला टेस्टी एंड स्पाइसीगा उंटुंदि। फस्ट मनं ओक बौल तीसुकोनि अंदुलो ई साइज ग्लास तो रेंडु ग्लासुल राइस नि तीसुकोवाली। నేను మీకు మెజర్మెంట్స్ చూపించడం కోసం అని చెప్పి ఇలా 100 grams ఉండే గ్లాస్తో మీకు రైస్ చేసి చూపిస్తున్నాను। ఇలా తీసుకున్న రైస్ని శుభ్రంగా క్లీన్ చేసి అరగంట పాటు పక్కన నానబెట్టుకోవాలి। నేను ఇక్కడ మసూర బియ్యాన్ని తీసుకున్నాను, మీరు కావాలంటే బాస్మతి రైస్ కూడా యాడ్ చేసుకొని రెడీ చేసుకోవచ్చు। నేను 2 glasses చిన్న గ్లాస్ కాబట్టి 2 glasses రైస్కి నేను 3 టమాటాలు తీసుకున్నాను। అదే మీరు కొంచెం పెద్ద గ్లాస్ తీసుకున్నట్లయితే 1 glass రైస్కి 2 టమాటాలు చొప్పున 4 టమాటాలు తీసుకోండి। ఆ 3 టమాటాలతో పాటు మళ్ళీ పోపులో కోసం అని చెప్పి నేను మరో పెద్ద టమాటా కూడా తీసుకున్నాను। 3 టమాటాలని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి। మనం టమాటాలు సెలెక్ట్ చేసుకున్నప్పుడు రెడ్ కలర్లో ఉన్నాయి సెలెక్ట్ చేసుకుంటే పేస్ట్ అనేది ఈ విధంగా రెడ్గా కనిపిస్తుంది। ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో 2-3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి। మనం హోల్ గరం మసాలా ఆనియన్స్ ఫ్రై అవ్వడం కోసం కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ పడుతుంది। ఆయిల్ బాగా మరిగాక అందులో హోల్ గరం మసాలా అనేది యాడ్ చేసుకోవాలి। సాజీరా, అనాస్ పువ్వు, దాల్చిన చెక్క, మరాఠీ మొగ్గ, లవంగాలు, 2 ఇలాచీలు, జాజికాయ, బిర్యానీ ఆకు, వీటన్నిటిని కొద్దిగా దూరంగా వేపుకోవాలి। అందులో ఒక ఆనియన్ని సన్నగా స్లైసెస్ కింద కట్ చేసుకున్న పీసెస్ని ఇలా యాడ్ చేసుకోవాలి। ఇది దూరంగా వేగిన తర్వాత అందులో కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకోవాలి। కరివేపాకు యాడ్ చేసుకున్న తర్వాత మరో 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి। ఇవి ఫ్రై అయిన తర్వాత మనం స్పైసీ కోసం అని చెప్పి 2 గ్రీన్ చిల్లీస్ని ఇలా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసి యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది। మనం ఎలాగో రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేస్తాం కాబట్టి 2 గ్రీన్ చిల్లీస్ సరిపోతుంది। ఇప్పుడు ఇందులో పోపు కోసం అని చెప్పి కట్ చేసి పెట్టుకున్న టమాటాలను యాడ్ చేసుకోవాలి। ఇలా టమాటాలు యాడ్ చేయడం వల్ల మనకు టమాటా రైస్ అని తెలుస్తుంది। ఇందులో కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి, అందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలి। నేను చిన్న సైజ్ గ్లాస్ కాబట్టి 1 స్పూన్ తీసుకున్నాను, మీరు కొంచెం పెద్ద గ్లాస్ అయితే ఇంకా ఎక్కువనే పడుతుంది కారం అనేది। ఇందులో 1.5 టేబుల్ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోవాలి। అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోవడం వల్ల టమాటా రైస్ స్పైసీగా ఉంటుంది। ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఫ్రై అయిన తర్వాత నేను డైరెక్ట్గా వాటర్ యాడ్ చేసుకుంటున్నాను। మీరు కావాలంటే ఈ స్టేజ్లో ఉండగా టమాటా ప్యూరీని కూడా యాడ్ చేసుకొని కొద్దిగా పచ్చి వాసన పోయేదాకా వేపుకొని ఆ తర్వాత వాటర్ యాడ్ చేసుకోవచ్చు। నేను ఏ సైజ్ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నానో అదే సైజ్ గ్లాస్తో 1 గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ చొప్పున మొత్తం 4 గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకుంటున్నాను। మనం మసూర బియ్యం తీసుకున్నాం కాబట్టి వాటర్ అనేది నార్మల్ రైస్కి ఎలా పడతాయో అలాగే పడతాయి। అదే మీరు బాస్మతి రైస్ తీసుకున్నట్లయితే 1.5 గ్లాస్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది 1 గ్లాస్ రైస్కి। ఇలా మొత్తం 4 గ్లాసులు వాటర్ని తీసుకొని బాగా మరిగించుకోవాలి। ఇప్పుడు టేస్ట్కి తగినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి। సాల్ట్ అనేది మీరు వాటర్ని ఒకసారి టేస్ట్ చేసి సాల్ట్ సరిపోయిందా లేదా చూసుకుంటూ యాడ్ చేసుకోండి। ఇప్పుడు ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి। టమాటా పేస్ట్ అనేది ఈ విధంగా వాటర్లో యాడ్ చేస్తే మనకు రైస్ అనేది రెడ్గా వస్తుందని చెప్పి నేను ఇలా ట్రై చేశాను। మీరు కావాలంటే పోపులో కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకొని ఆ తర్వాత కూడా వాటర్ యాడ్ చేసుకోండి। ఇప్పుడు ఇందులోనే ముందుగా అరగంట పాటు నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి। ఇలా రైస్ మొత్తం యాడ్ చేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసుకోవాలి। ఇలా మిక్స్ చేసుకున్న రైస్లో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి। మళ్ళీ ఒకసారి కొత్తిమీర అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి। ఇప్పుడు లిడ్ పెట్టి 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి। మనం టమాటా పేస్ట్ అనేది వాటర్లో యాడ్ చేసినా కూడా మనకు పచ్చివాసన రాదనమాట। మనం ఎందుకంటే వాటర్ అనేది బాగా మరిగిస్తాం కాబట్టి ఆ పచ్చివాసన పోయి మనకి టమాటా రైస్ ఏ విధంగా అయితే తయారు చేసుకుంటామో ఆ విధంగానే ఉంటుంది। బయట హోటల్లో కూడా ఇదే విధంగా ట్రై చేస్తారు, మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చూడండి। ఇప్పుడు మనకు 3 విజిల్స్ వచ్చాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి। ఇప్పుడు 5 నిమిషాల తర్వాత మనకు రెడీ అయిందేమో చూద్దాం। చూసారా ఎంత కలర్ఫుల్గా టమాటా రైస్ అనేది రెడీ అయిపోయిందో? ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లో తీసి చూపిస్తాను ఎలా ఉందో। అంతే, ఎంతో అందంగా టేస్టీగా ఉండే టమాటా రైస్ రెడీ। మీకు నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి। ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్।
మీరు కూడా ఈ విధంగా రైస్ని చిటికలో తయారు చేసుకొని సాయంత్రం టైంలో కానీ మార్నింగ్ టైంలో కానీ వేడివేడిగా సర్వ్ చేసుకొని తిన్నట్లయితే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా చాలా ఇష్టపడతారు. ఒకసారి ట్రై చేయండి.